కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం నుండి ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ బీజేపీ నాయకులు అవగాహన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ పెరక శ్రావణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ని నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోల అశోక్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కింద నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ ప్లాస్టిక్ను నిషేధిస్తూ మరియు చెట్లను పెంచుతూ మరియు ఇల్లు అన్నట్టు మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని ఈ యొక్క ఉగ్రమాల నుండి పాదయాత్ర ద్వారా గంగారం మండల శాఖ బీజేపీ తరఫున ఈ యొక్క గంగారం మధురా నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క జనములో చైతన్యం కొరకు ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరియు ప్లాస్టిక్ను నిషేధపరచాలని ప్లాస్టిక్ను వాడొద్దని మేమందరం స్లోగాన్ ఇస్తూ ఈ యొక్క మండల శాఖ తరఫున ఇక్కడగా వచ్చిన జరిగింది. ప్రజలను కోరుకుంటున్నాము, మీరు కానీ ఎప్పుడు ప్లాస్టిక్ను వాడకుండా అలాగే దుకాణం యజమానులను సుధా కోరుకుంటున్నాము. ఈ యొక్క ఏ వస్తువులైనా ఏ సరుకులైనా ప్లాస్టిక్లో ఇవ్వకుండా గోనె సంచులు కానీ తట్టు సంచులు కానీ లేకపోతే సంచులలో వేరే సంచులలో జాబ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క బట్ట సంచులు ఇవ్వాలని కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు ఉప్రమల్యాల గ్రామ పంచాయతీ గ్రామం నుండి గంగాధర మండల కేంద్రం ఎక్స్ రోడ్ అంబేద్కర్ బొమ్మ వరకు ఈరోజు పాదయాత్ర ప్లాస్టిక్ను నిర్మూలించాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు పాదయాత్రను ముగించుకోవడం జరిగింది. 4 గ్రామాలను ఆనుకుంటూ ఈరోజు అంబేద్కర్ బొమ్మ వరకు గంగాధర గ్రామ పంచాయతీ మండల కేంద్రం వరకు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుందని, ప్లాస్టిక్ భూమిలో కరగకపోవడం చాలా సంవత్సరాలు పట్టడం దానివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి షాపు వాళ్ళు కానీ షాపు యజమానులు కానీ ఇంటికి కొనుక్కపోయే సరుకులు ఎలాంటి వస్తువులు కానీ తీసుకుపోవడానికి కానీ ప్లాస్టిక్ కవర్లలో వాడొద్దు అని ప్రజల్లోకి ఈ చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి, ఈ ప్లాస్టిక్ అనేది మనం నిత్యావసరాల వస్తువులకు తగ్గించుకొని మనకు గోనె సంచులు కానీ ఇంట్లో ఉండే వస్తువులు తీసుకెళ్ళి సంచులు తీసుకెళ్ళి మన సామాన్ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం భద్రపరచుకోవడం ఇది చాలా శ్రేయస్కరం. పర్యావరణానికే కాదు మన భవిష్యత్ తరాలకు కూడా మనకు ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకొని ప్రతి ఇంటికి ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే విధంగా ముందుకు పోతున్నాం గాంధీ జయంతి సందర్భంగా.